నమస్కారం. ఇవాల్టి పరిచయ కార్యక్రమంలో మంతుపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కవయిత్రి, కథ నవల సమీక్ష రచయిత్రి శ్రీమతి బులుసు సరోజినీదేవి గారు. వారికి సంబంధించిన మరెన్నో సంగతులు ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. నమస్తే సరోజినీదేవి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా అసలు మీకు ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ప్రేరణ ఎలా కలిగింది? ప్రతి మనిషికి లోపల ప్రకృతిని చూసినా సమాజాన్ని చూసినా కొన్ని కొన్ని భావాలు కలుగుతూ ఉంటాయి. ఎక్కడైనా అన్యాయం జరిగినా, లేకపోతే మనకే అన్యాయం జరిగినా, లేకపోతే ఒక ఏమైనా భావాల్ని వ్యక్తపరచాలనుకున్నప్పుడు ఈ కవిత్వాన్ని, కథల్ని రాయాలని అనిపిస్తుంది. నేను మొదట్లో చిన్నప్పుడు చిన్న చిన్న కాగితాల్లో రాసుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత అసలు నన్ను మొదట్లో మా నాన్నగారి మాటలు కానీ, మా అమ్మగారి పాటలు కానీ నన్ను ఈ ఇటువైపు మళ్ళించేయమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. అయితే మీ బాల్యం ఎలా గడిచింది? నా బాల్యము చాలా అద్భుతంగా గడిచిందండి. నా బాల్యం, మా నాన్నగారు మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా ఒక సిస్టమేటిక్, ఒక క్రమశిక్షణతో ఉండేది మా ఇంట్లో. మేము మా అమ్మగారితో అంటూ ఉండేవాళ్ళం, ఏంటిది సైనికుల్లా పెంచుతున్నారు అని చెప్పేసి కూడా అంటూ ఉండేవాళ్ళం. కానీ మా ఎలా ఉండేదంటే, పొద్దున్న లేవగానే ఒక ప్రార్థన ఉండేది. అంతా అయిన తర్వాత ఏదైనా సరే మాట్లాడే ముందు కూడా, ఏంటి పూజ చేసి వచ్చావా, శ్లోకం చదివావా అని మా నాన్నగారు అడిగేవారు అనమాట. అది గబగబా కానిచ్చేసి మా అమ్మగారు నిరంతరం పూజలు చేస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే మాకు విసుగొచ్చేదనమాట. ఏంటి పూజలు, ఏంటి ఇది, ఏంటి అని. రాను 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 మాకేమనిపించిందంటే, వాటిల్లో ఆయన మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ కూర్చోబెట్టి వాటి అర్థాలు చెప్తూ ఉండేవారు. అప్పుడు మాకు జీవితం తాలూకా, ఆహా అయితే బాల్యం ఇలా ఉండాలి, తర్వాత ఇలా చదువు అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల మాకేమనిపించిందంటే, ఆహా అందుకనా, అయితే మనం విసుక్కోకూడదని చెప్పేసి మా చెల్లెలు, నేను, మా అన్నదమ్ములు కూర్చొని వాళ్ళు చెప్పే శ్రద్ధగా వినడం మొదలుపెట్టాం. ఆ తర్వాత మా నాన్నగారు డిప్యూటీ డైరెక్టర్గా ఉండేవారు సర్వే డిపార్ట్మెంట్లో, అందుకని మాకు చాలా ఛాన్సెస్ ఉండేవి. ప్రతి ఊర్లో కూడా రకరకాల మనుషుల్ని చూడడం జరిగింది, రకరకాల ఇన్సిడెంట్లను చూడడం జరిగింది. తర్వాత మనుషుల స్వభావాలు ఎలా ఉంటారు, వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి, అన్నీ నేర్పుతూ ఉండేవారు అన్ని ఊర్లు తిరగడం వల్ల. అందుకని మాకేమనిపించాలంటే, మనం ఇలా ఇలా ప్రవర్తించాలి అని చెప్పి వాళ్ళ పెంపకంలో మేము ఈ రకంగా ఉంటూ వచ్చామన్నమాట. అది మీ కుటుంబం గురించి చెప్తారా? నాకు 20 సంవత్సరాలు అయిన తర్వాత వివాహం చేశారండి. చేసిన తర్వాత మేము చాలా పేదరికంలో బతకాల్సి వచ్చింది. మా వారు చాలా మంచివారు అనమాట, అందుకని ఆయన చాలా కష్టపడి పిల్లల్ని, చాలా చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఆయనకి అనుగుణంగా నేను కూడా సహాయపడి ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, ఆయనతోటి నేను వేడినీళ్ళకి చన్నీళ్ళలాగా ఆయనకి హెల్ప్ చేస్తూ పిల్లల్ని పెంచుకోవడం జరిగింది. పిల్లలు చాలా బాగా చదువుతూ వచ్చారు. ఈ రోజున మా అబ్బాయి ఒక నేవీలో కమాండర్గా వర్క్ చేస్తాడు, పైలట్ ఇన్స్ట్రక్టర్. తను ఒక పైలట్ అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఫైటర్ పైలట్ అనగానే ఆ దేశం కోసం ఇలా తయారు చేసిన, ఇదంతా కూడా మా వారి చేసిన క్రమశిక్షణ వల్లే, మా వారు పెంచిన తీరు వల్ల మాత్రమే జరిగింది. మా అమ్మాయి కూడా చాలా బాగా చదువుకుంది. చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం చేయడానికి తను విదేశాలకు వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో మా పిల్లలిద్దరూ కూడా, ఇప్పటికీ కూడా తండ్రి ఏం చెప్పారో, అంటే మా వారు లేరు, తండ్రి ఏం చెప్పారో ఆ దీంతోనే పెరుగుతూ వచ్చారు ఇప్పటిదాకా. అంటే వాళ్ళు ఏమంటూ ఉంటారు, మీ కథలు కానీ రచనలు కానీ చదువుతూ ఉంటారా మీ పిల్లలు? చదవరండి, ఎందుకంటే. కానీ నా వెనక మాత్రం మా అమ్మగారు చాలా బాగా రాస్తారని అందరూ అంటారు. అని ఎప్పుడైనా ఇంకా మరీ ఇది చాలా బాగుందని ఎవరైనా 10 సార్లు చెప్పినప్పుడు, అప్పుడు మా పిల్లలు ఒకసారి తెలుగుని కూడబలుక్కుంటూ, ఇప్పుడు పిల్లలకి తెలుగు రాదు కదా, ఆ తెలుగు కూడబలుక్కుంటూ వాటిని చదివి ఆ అర్థాలు నన్ను అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి చాలా అవునవును అంటే, వాళ్ళు మా అమ్మని ఖాళీగా ఉండకుండా, మా అమ్మగారు ఒక సమాజానికి ఒక సేవ అవనివ్వండి, ఒక కవిత్వాన్ని అవనివ్వండి, ఆవిడ రాయడం వల్ల వాళ్ళు చాలా ఆనందంగా
నేను ఒంటరిగా ఉండలేను, నాతో పాటు సాహిత్యం ఉంది, నాతో పాటు కవిత్వం ఉంది అనే భావంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను కూడా ఇక్కడ ఈ దీంతో నేను చాలా ఆనందంగానే ఉంటాను. మీరు మొట్టమొదట కవిత కానీ కథ కానీ ఏ ఏజ్లో రాశారు, ఎప్పుడు రాశారు? మొట్టమొదట కథ అంటే నేను 53 ఏళ్ళ వరకు అసలు నేను రాయలేదండి. ఆహా. ఎప్పుడైతే నా భర్త లేకుండా పోయారో అప్పుడు నాకు తర్వాత జీవితం ఏం చేయాలో ముందు నేను ఇప్పుడు ఆలోచించుకోలేదు. కాబట్టి అప్పుడు ఏం చేశానంటే అప్పటిదాకా ఉన్నది, అప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నవి, మా తల్లిదండ్రులు నేర్పిన భాష, వీటి మీద నేను ఏం చేశానంటే రాయడం మొదలు పెడితే ఇంకా ఒక ఏదైనా ఒకటి మనం పెట్టుకుంటే, అవకేషన్ పెట్టుకుంటే మనం దానిలో ఉండడం వల్ల మనం ఒంటరితనం ఫీల్ అవ్వము అనే విషయం మాత్రం నేను తెలుసుకోగలిగాను. అంటే అప్పుడు నేను రాయడం వైపు ఎందుకు వచ్చారు? ఇంకా చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి. ముందు అసలు నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ ఉంది కదా, శ్రీశ్రీ వాటిల్లోకి వెళ్ళాను. వెళ్ళి దానిలో సేవ చేస్తూ గడిపేద్దాము మిగిలిన జీవితాన్ని అనుకున్నా. కానీ ఆ సంస్థలో ఉంటూ ట్రైనింగ్ ఇస్తూ వాలంటరీగా పనిచేస్తున్నప్పుడు నాకు ఒక రచయిత పరిచయం అయ్యాడు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే నేను అంతా చాలా తొందరగా అనేసాను, నాకేమో రచనలు చేయాలని ఉందండి, కవిత్వం రాయాలని, నేను రాస్తూ ఉంటాను, ఎప్పుడైనా ఏదనిపించినప్పుడు కాగితం మీద రాసుకుంటూ ఉంటాను, కానీ పర్టికులర్గా ఇలానే పెట్టుకోలేదు నేను అని చెప్పేసి అన్నాను. అంటే ఆయన అన్నాడు, ఉగాది వస్తుందండి, మీది కూడా విజయనగరం కాబట్టి మీరు విశాఖపట్నంలో ఉండేదాన్ని, విజయనగరం వచ్చి మీరు కవిత్వాన్ని వినిపించండి అన్నారు. సరే అని నేను నాకు తోచిన కవిత్వాన్ని తీసుకెళ్ళి ఆ ఉగాది రోజున వినిపించాను. మీకు తోచిన కవిత్వం? నాకు తోచినది రాసి అక్కడికి వెళ్ళి వినిపించాను. ఓకే. వినిపించగానే వాళ్ళందరూ చాలా చిన్న చిన్న వాళ్ళు, ఒక 25-30 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళందరికీ. వాళ్ళేమో పక్కపక్క నవ్వడం మొదలు పెట్టారు. కవిత్వం రాయడం ఇలా కాదండి అని నవ్వడం, హేళన చేయడం మొదలు పెడితే నాకు చాలా పౌరుషం వచ్చింది. కొంచెం చెప్పండి, అసలు కవిత్వం ఎలా రాయాలో మీరు చెప్పండి చూస్తాను, మాకంటే మాకు చాలా అవార్డ్స్ వచ్చాయండి అంటే సరే చెప్పండి అన్నాను. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట. చెప్తే ఒక గంటన్నరసేపు కవిత్వం ఎలా రాయాలో దాని నియమ నిబంధనలు అన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు నేను ఆ రోజు రాత్రే ఇంటికి వెళ్ళి ఒక కవిత రాసి మళ్ళీ విజయనగరం వెళ్ళి ఆ మానాపురం రాజా చంద్రశేఖర్ అనే ఒక కవికి నేను చూపించాను. ఆయన వాళ్ళందరూ ఏంటంటే మళ్ళీ గ్రూప్గా తయారై, రంజని కుందర్తే అవార్డ్స్ ఉన్నాయండి, దానికి మీరు పోస్ట్ చేయండి, నా చేత పోస్ట్ చేయించారు. అసలు రంజని కుందర్తే ఏంటో ఏంటో అవేమీ నాకు తెలియవు. పోస్ట్ చేసి ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది. వచ్చినప్పుడు మీకు అవార్డు వచ్చింది అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే నేను కూడా రాయగలను అన్నమాట, అవార్డు ఫస్ట్ మొదటి కవితకే అవార్డు సంపాదించుకోగలిగాను అని చెప్పి అప్పటి నుంచి కవిత్వం మీదే దృష్టి పెట్టడం మొదలు పెట్టాను అనమాట. నాకు తోచినవన్నీ అప్పుడు దగ్గర ఒక 300 కవితల దాకా రాసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత నాకు 2వ అవార్డు కూడా ఎక్స్రే అవార్డు వచ్చింది. వచ్చినప్పుడు నేను చాలా సంతోషపడిపోయాను. అంటే ఇంకా వరుసగా తర్వాత నాకు ఒక 50 బహుమతులు లభించాయి. లభించినప్పుడు నేను కవిత్వాన్ని రాయగలను అనుకున్నాను. ఆ తర్వాత ఎవరో నాకు చెప్పారు మీరు కథ కూడా రాయకూడదా అని. అప్పుడు రాష్ట్ర స్థాయి బహుమతులు ఏదో వచ్చింది, పోటీ వస్తే దానికి ఒక కథ రాశాను, మంచి పుష్పం అనే కథ. ఆ కథకు కూడా నాకు ప్రథమ బహుమతి వచ్చింది. ఓకే. అప్పుడు నేను ఇంకా వ్యాసం రాసి చూద్దామని చెప్పి వ్యాసం రాశాను. వ్యాసం రాస్తే మొదటి వ్యాసానికే నాకు బహుమతి వచ్చింది. ఆహా, అయితే నేను రాయగలను అనమాట అని ఇంకా రాయడం, తర్వాత పత్రికల వాళ్ళు నాకు కాన్ఫిడెన్స్, బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది నేను ఇంకా రాయగలను అని. పైగా సంతోషం కూడా ఉంటుంది కదా. అవును. ఇప్పుడు 4 ఒక ఇంటిలో గృహిణిగా ఒక మూల ఉండే ఒక వ్యక్తిని బయటకు వచ్చి అందరూ ప్రశంసిస్తూ ఉంటే అసలు ఆనందం తట్టుకోలేని ఆనందం వచ్చేది అనమాట నాకు. ఆహా, అయితే నేను ఈ దారి వెంట వెళ్తే నేను ఇంకా చాలా సంతోషంగా ఉంటాను. హిడెన్ టాలెంట్ ఒకటి ఉందన్నమాట, అది బయటకు వచ్చింది. దానివల్ల నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యి రాస్తూ పోయాను అనమాట. ఓకే. మీరు ఇంకా నవలలు అవి రచనలు చేశారు కదా, అవి ఎన్ని చేశారు? నేను 2 నవలలు అండి, ఇంకా 1 నవల పూర్తయింది, 2వ నవల రాస్తున్నాను. అంటే నవల ఇప్పుడు వ్యాసాలు రాశాను, పేపర్ ప్రెజెంటేషన్స్ ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చిన తర్వాత నేనేమనుకున్నానంటే ఇప్పుడు నవలెందుకు రాయకూడదు అని ఎవరో సలహా ఇస్తే, సలహా ఏంటంటే నేనే రాద్దామని చెప్పి 1 నవల రాశాను, 2వ నవల రాస్తున్నాను. అయితే రాసిన తర్వాత ఒక్కొక్కసారి అది ఒకసారి బాగా పరీక్షించిన తర్వాతే
ప్రెసిడెంట్కి పంపిస్తాం కదా అని ఇంకా ఆపాను అనమాట. కథలు మాత్రం ఒక 22 కథలు రాశాను. దానిలో చాలా బహుమతులు వచ్చాయి. కొన్ని కథలు పేరు వచ్చిన కథలు ఉన్నాయి. మీకు ప్రథమ బహుమతి మంచు పుష్పం వచ్చింది అని చెప్పారు. మంచు పుష్పానికి గాను ప్రథమ బహుమతి, దాని గురించి చెప్తారా? మా వారు ఉన్నప్పుడు మా ఇల్లు కళకళలాడుతూ ఉండేది. అందరూ వచ్చే ఫ్రెండ్స్, వెళ్ళే ఫ్రెండ్స్ వాళ్ళందరూ, అసలు నాకు ఒక కొంచెం కూడా టైం ఉండేది కాదు. సడన్గా ఆయన పోయేటప్పటికి నాకేం చేయాలో తోచలేదనమాట. ఒంటరితనంతో ఉండే అమ్మాయి పుట్టింటికి, అంటే ఇప్పుడు అత్తవారింటికి మామూలుగా అయితే పెళ్ళైన తర్వాత అత్తవారింటికి పంపించేస్తారు. పంపించిన తర్వాత అత్తవారింట్లో సెటిల్ అయ్యి ఇది నా ఇల్లు అని అనుకునే లోపల భర్త చనిపోతే మళ్ళీ వాళ్ళని పుట్టింటికి పంపించేస్తారు. పంపించినప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉండాలో తెలియని ఒక స్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అప్పటికి తల్లిదండ్రులు ఉండరు, కేవలం తమ్ముళ్ళు వీళ్ళంటే వాళ్ళ సంసారాలు వాళ్ళకు ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిలో ఒక ఆడదాని పరిస్థితి ఏమిటి? నేను ఈ కథని ఎలా రాసుకొచ్చానంటే, ఒక ఒంటరి అమ్మాయి, ఒక ఆడది పుట్టింటికి వెళితే భర్తని కోల్పోయి పుట్టింటికి వెళితే ఏం జరుగుతుంది అనే దాని మీద ఈ కథని అన్నీ చాలా నిశ్శబ్దంతో, అంటే దీనిలో ఏంటంటే ఎక్కువ సంభాషణలు ఉండవు, అన్నీ నిశ్శబ్దంగానే, ఏంటి కళ్ళతోనే మాట్లాడటం, ఆ విధమైన ఒక ప్రక్రియని నేను రాశాను అనమాట. ఎదుటివాళ్ళు కూడా కళ్ళతోనే నువ్వు ఇక్కడ ఉండిపోతావా, ఇక్కడే ఉండిపోతావా అంటే నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను అనేది కూడా కళ్ళతోనే చెప్పటం. తర్వాత పిల్లలకేమో పిల్లలతో మాట్లాడతాను అంటే వాళ్ళు చదువుకుంటున్నారు అని చెప్పేసి నో సైలెన్స్ బోర్డు చూపించటం, వంటింట్లోకి వెళ్తే వంట మనిషి ఉండడం, తోటలోకి వెళ్తే తోటమాలి ఉండడం, అంటే ఎవరి ఉండాల్సిన స్థానాలు వాళ్ళు ఉన్నాయి, నీకు స్థానం లేదు అని చెప్పటం అనమాట. అవన్నీ కళ్ళతో జరుగుతాయి. ఆ కథను నేను రాయడం వల్ల దానికి ప్రథమ బహుమతి వచ్చింది అనమాట. ఆ విధంగా జరిగింది. నాకు బాగుంది కథ, ఇంకా చాలా బాగుండి ఉంటుంది, చాలా బాగుంది. దాని తర్వాత నేను రాసింది ఎర్రచీమలు. అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. చాలా బ్రేక్ ఇచ్చిన కథ, బ్రేక్ ఇచ్చిన కథ అది ఎర్రచీమలకి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ఎర్రచీమలకు అనే కథ అన్వయించుకోవచ్చు, వెళ్ళింది అనమాట. వెళ్ళి అందరిలోకి, జనాల్లోకి వెళ్ళడం, నాకు బాగా గుర్తింపు రావడం అనేది జరిగింది. తర్వాత ఇంకా మోపు అని కథ రాసినప్పుడు, ఆ కథ రాసినప్పుడు మాత్రం ప్రతి వాళ్ళకి కూడా నేనేమిటో అర్థమైంది, వాళ్ళు కూడా నన్ను ఈవిడ కూడా ఒక రచయిత్రి అని ఒక గుర్తించడం అనేది జరిగింది మోపు ద్వారా. ఆ మోపు కథ ఏంటి అంటే, తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, పిల్లలు ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని వీళ్ళ వార్ధక్యంలో వాళ్ళ పిల్లలు చూడడం కోసమే వాళ్ళని కన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అందరూ కూడా చాలామంది అలాగే బిహేవ్ చేస్తారు. కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఎంతవరకు ఉండగలిగితే, వాళ్ళ దీన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎంతవరకు ఉండగలిగితే వాళ్ళకి వీళ్ళకి బర్ధన్ కాదు పిల్లలకి. ఎందుకంటే జీవితంలో ప్రతి వాళ్ళకి జీవితం ఒకేసారి వస్తుంది కదా. అలా కాకుండా ఏం చేస్తారంటే, వాళ్ళని పిల్లల మీద ఆధారపడిపోయి వాళ్ళు చూడలేదని అందరికీ చెప్పుకుంటూ వాళ్ళని బయటపెట్టి వీళ్ళను బయటపడి ఈ రకమైన ప్రవర్తన ఉండకూడదు అనే విషయాన్ని మోపు అనే కథలు రాశాను. అంటే పిల్లలకి తల్లిదండ్రులు ఎంత భారం అవుతారు అనేది కథలు చెప్పాను నేను. ఈ పేర్లు పెట్టడం వెనక ఏమన్నా రీజన్ ఉందా? అంటే ఇప్పుడు కోల అంటే చర్ణాకోల అండి. ఏ రకంగా అయితే, అంటే దండం అంటారు కదా, ఆ రకంగా ఏ రకంగా అయితే మనుషులు అంటే ఎక్కువ అహంతోటి ప్రవర్తిస్తారో వాళ్ళని ఎలా దండంతో కొట్టచ్చు అనే కథని కోలా కింద రాశాను. ఇలా సింపుల్గా పేర్లు ఎందుకు పెడతాను అంటే, కీల అనేది బర్నింగ్ అనమాట. ఇలా ఎందుకు పెడతాను అంటే, అంటారు చాలా సింపుల్గా ఉంటుంది పేరు చదవడానికైనా. మోపు, కీల, కోలా అని సింపుల్గా కూడా ఉంటుంది. రెండోది ఏంటంటే,
దీని అర్థం ఏంటి అని కథలోకి వెళ్తారు. ఇప్పుడు మన కథ కూడా చెప్పే ముందు కూడా వాళ్ళ ఆసక్తి ఉండాలి, రీడబిలిటీ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఏంటి ఈ పదం దానికి అర్థం? ఇప్పుడు మనం గెలుపు అనగానే ఆహా గెలుపు అన్నమాట అని వాళ్ళకి అర్థమైపోతుంది. అలా కాదు, కోల అంటే ఏంటి అన్నది తెలుగు భాషనే వెతుక్కుంటారు, దానిలో ఉండే అర్థాన్ని తెలుసుకుంటారు, దానిలో అంతరార్థాన్ని కూడా తెలుసుకుంటారు. కాబట్టి నేను అటువంటి పేర్లు పెడుతూ ఉంటాను అన్నమాట. వలాహేళ అని పెట్టడానికి కారణం ఏంటంటే రాజకీయాలన్నీ కూడా ఇలా వలలాగా అయిపోతూ ఉన్నాయి కదా, ఇదేంటి ఇదంతా ఆట మనుషులతో ఆడుకోవడమా అనే దాని మీద అలా పెట్టడం జరిగింది. మీరు సమీక్షలు కూడా చాలా చేశారు. చాలా చేశానండి సమీక్షలు, ఇంకా 100 దాకా ఇవి సమీక్షలు చేశారు. 100 అంటే చాలా ఎక్కువ చేశానండి సమీక్షలు. సమీక్షలు ఎందుకు చేశానంటే ఎక్కువ అధ్యయనం చేయటం వల్ల, అంటే ఎక్కువ పుస్తకాలు వచ్చేవి పత్రికల నుంచి, ఆ పుస్తకాలన్నీ చదువుతూ ఉంటే నాకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలు తెలియడం వల్ల సమాజంలో ఉండేవన్నీ కూడా నాకు అవగాహన వస్తుంది. కాబట్టి అప్పుడు నేను ఏం రాయాలి అంటే రచయిత్రిగా నాకేం బాధ్యత ఉంది, నేను ఎంతవరకు మేల్కొల్పుని ఇవ్వగలను మనుషులకి, ఎందుకంటే ఒకేసారి వస్తుంది కదండి జీవితం అనేది, దాన్ని జాగ్రత్తగా వాళ్ళు ఎలా బతకగలదని మనం హింసిస్తూ పోతే మార్గదర్శకులు అనుకుంటాను నేనైతే. రచయిత్రులు రచయితలు అనేవాళ్ళు వీళ్ళందరూ మార్గదర్శకులు కాబట్టి మనం చెప్పాల్సింది సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటే చాలా యువతకి చాలా టైం పడుతుంది, అంటే నా ఉద్దేశం ప్రకారం. కాబట్టి మనం ఏమో చెప్తే వీళ్ళకి కథ ద్వారా చెప్తే వాళ్ళు సింపుల్గా చదివి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగుపరచుకుంటారనే నా ఉద్దేశంతో నేను ఎగ్జాంపుల్ లాగా ఆ సమీక్షల్ని అయితే ఎక్కువ తెలుసుకొని సమీక్షలను క్లుప్తంగా రాస్తూ పోతేనేమో, కనీసం ఇప్పుడు కథ అంతా చదవకపోయినా క్లుప్తంగా సమీక్షను చదువుతారనే ఒక ఆశ ఉంటుంది అనమాట నాకు, అందుకని అలా రాస్తూ ఉండేదాన్ని. ఇంకొకటి, మీ కథా వస్తువులు ఏమిటి? నా కథ ఎక్కువగా కథలు కదా మీరు రాసేది, కథలు రాస్తానండి. ఓకే, తర్వాత కథలు. కథలు తీసుకుంటే గనక కథా వస్తువులు ఎలా సేకరిస్తారు, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఎలా అంటే సమాజంలోనండి ఎక్కడ చూసినా కూడా వేధింపులు, ప్రతిదానికి ప్రతి వాళ్ళు పక్క మనిషిని వేధిస్తారండి, ఇది చాలా ఖచ్చితమైన నిజం. ఎంత వేధిస్తారు అంటే ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళ అధికారం చేజెక్కించుకుందామని చూస్తారు ఎదుటి మనిషి మీద. ఆ వేధింపులో ఒక్కొక్క రకమైన వేధింపు ఉంటుంది. అవన్నీ చూస్తుంటే నేను ఊరుకోలేను, ఎలాగైనా సరే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అవగాహన కలిగే ఒక కథ రాయాలి, వీళ్ళని వీళ్ళందరూ వాళ్ళ లోపాలని తెలుసుకోవాలి, తర్వాత ఎవరైతే వేధింపుగా గురి కాబడ్డారో వాళ్ళు కూడా దానిలో నుంచి ఎలాగ దాటుకోవాలి, దాటి ధైర్యం తెచ్చుకోవాలి అనేది రాస్తుంటాను. ఇప్పుడు సహజంగా కూడా ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది ఏంటంటే ఎక్కడ చూసినా వేధింపులే. ఇక్కడ ఆడామగా తేడా లేదండి, ఒక వ్యక్తి మరో వ్యక్తిని వేధిస్తాడు అంతే, అది ఫిజికల్ అవ్వక్కర్లేదు మాటలతో కూడా. ఏదైనా సరే వాళ్ళని వేధించి వీడు ఆనందం పొందుతాడు. ఈ రకమైనవి చూస్తూ ఉంటాను నేను, ఇబ్బంది చుట్టుపక్కల ఇబ్బంది కాదండి, వాళ్ళని చివరిదాకా వెంటపడి వేధిస్తాడు. ఎప్పుడైతే కొంతమంది మౌనంగా ఉంటారు, కొంతమంది ఏమో ఎందుకు మనకు వచ్చిన గొడవ ఇలా హాయిగా బతుకుదాం అనుకుంటారు, వాళ్ళ మీద కూడా వీళ్ళు అధికారం చలాయించడం మొదలు పెట్టేస్తారు. ఎప్పుడైతే వాడు మౌనంగా ఉన్నాడు ఇంకొంచెం అధికారం చలాయిస్తాడు, ఆక్యుపై చేసేద్దామని ఎంకరేజ్మెంట్ అంటారు కదా ప్రతిదీ. ఒక స్థలం అవనివ్వండి, ఒక మనిషి తాలూకా భావాలు అవనివ్వండి, ఒక మనిషి తాలూకా వాళ్ళ సర్వైవల్ అవనివ్వండి, ప్రతిదానిలోకి దూరిపోతాడు ఇంకో వ్యక్తి ఏమాత్రం చోటిచ్చినా. అలా కాకుండా ఏ వ్యక్తికి ఆ వ్యక్తి జీవించాలి అని అనుకుంటే మాత్రం నేను అనుకుంటాను కథల ద్వారానైనా కొన్ని మనం తెలియజేయాలి, లేదా ప్రసంగాల ద్వారా తెలియజేయాలి అనే ఉద్దేశం నాది. అది మీరు కవితలు రాస్తారు, కథలు రాస్తారు, నవలలు, సమీక్షలు, వీటన్నిటిలో కూడా మీకు ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చేవేవి ఏది రాస్తే మీరు బాగా ఎక్కువగా ఆనందపడతారు? నేను నాకండి కథలు రాయడం వల్ల కూడా చాలా ఆనందపడతాను, కవితలు రాయడం వల్ల ఎక్కువ ఆనందపడతాను. ఎందుకంటే నేను నాకు ఎలా అలవడిందంటే ఇప్పుడు కవిత, సపోజ్ ఇప్పుడు మీరు నా గురించి కవిత రాయండి అంటే నేను చెప్పేయగలను, రాయగలను. అలాగే ఈ పలానా వస్తువు ఉంది, ఆ వస్తువు మీద మీరు కవిత్వం చెప్పండి, లేకపోతే పలానా మనిషి ఉంది, పలానా సిచ్యువేషన్ ఉంది, తర్వాత జరుగుతున్న అన్ని విషయాల మీద మీరు ఏమైనా రాయగలరా అంటే నేను అప్పటికప్పుడు రాయడం అనేది నాకు
అలవాడింది. ఏంటంటే అలా రాస్తూ రాస్తూ ఉండగా, ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా అలవాటైపోయింది అనమాట. అందువల్ల నేను దానిలో చాలా ఆనందం పొందుతాను. పైగా డైరెక్ట్గా మనం చెప్పక్కర్లేదు ఏ విషయాన్ని, కవితలో డైరెక్ట్గా చెప్పక్కర్లేదు, ఇండైరెక్ట్గా మనం దాని అంతరార్థాన్ని మనం మాటల్లో చెప్తే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఎంత అర్థమైతే అంత అర్థమవుతుంది, కొట్టినట్టు ఉంటుంది. కానీ అర్థం చేసుకున్నాడు నోరెత్తడు మళ్ళీ, ఆ రకంగా రాయాలని ఉంటుంది. అలాగే పాటల్లో కూడా నాకు చెప్పాలని ఉంటుంది. పాటలు పాటలు కూడా రాశారని విన్నాను, పాడుతున్నారు కూడా అని. అవును, దాని గురించి కూడా చెప్పి. నా పాటలు నేను ఏంటంటే నా పాటలు నేనే రాసి పాడుకోవడం అనేది నాకు అలవాటైపోయింది. అందుకని సినిమా పాటలు పాడడం ఇప్పుడు, లేకపోతే లలిత సంగీతాలు పాడడం, నేనే ఎందుకు రాయకూడదు, లలిత సంగీతమైనా ఒక పాట అయినా నేనే ఎందుకు రాయకూడదు అని అనిపించి నేను రాసి ఒకవేళ నేను ఎక్కడైనా ప్రజెంట్ చేయాల్సి వస్తే నేను అవే పాడతాను. ఇప్పుడు మా కోసం ఒకటి తప్పకుండా. నవ్వు కన్నా తెల్లనిదేది, చందమామ కన్నా చల్లనిదేది, మల్లెల కన్నా మెత్తనైనదేది, మల్లెల కన్నా మెత్తనైనదేది, వేపగాలి కన్నా తీయనిదేది, నవ్వు కన్నా తెల్లనిదేది, ఉదయించే ఆనందం సూర్యునిదైతే, హత్తుకొనే ఆకాశం హృదయం కాదా, ఉదయించే ఆనందం సూర్యునిదైతే, హత్తుకొనే ఆకాశం హృదయం కాదా, స్మృతులు మెల్ల మెల్లగా సొమ్మసిల్లిపోయిన, చిరునవ్వుల తరగల స్నేహమే మిన్నా, నవ్వు కన్నా తెల్లనిదేది, పూ మొగ్గలు వికసించి పువ్వులు విరబోసి, గాలి వీచి నదులు పారు పసి పాపల వసివాడని, నవనీతం కన్నా అమ్మ ప్రేమ ఎన్నటికీ అన్నుల విన్నా, నవ్వు కన్నా తెల్లనిదేది. చాలా బాగుంది. ఇలా అయితే నాకు డౌట్ కూడా వచ్చింది, చెప్పండి ట్యూన్ ఎవరు కట్టారు? ట్యూన్ కూడా నేను కడతాను. సంగీతం కూడా, సంగీతం మీద చాలా ఆసక్తి ఉందండి. సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉండేది. కొంతవరకు నేను నేర్చుకున్న తర్వాత కూడా మా ఇంట్లో ఉండే రెస్ట్రిక్షన్స్ వల్ల, మా ఇంట్లో ఏంటంటే కళల్లో వాటిల్లో జాయిన్ చేస్తే చదువులో వెనకబడిపోతారనే ఉద్దేశంతో మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉండేవి. ఎటువంటి కళలకి దేనికి పంపించకూడదు, చదువుకోవాలంతే. చదువుకోవడం, ఇంట్లో పనిలో ఇంటి పనులు అవి సహాయం చేయడం, ఈ రకమైన బతికే గడిచింది. కాబట్టి నాకు నేనేం చేశానంటే సంగీత కచేరీలు వింటూ వాటి ఆ రాగాల్ని గుర్తుపట్టుకుంటూ నేను నేర్చుకోవడం అనేది జరిగింది. కొంచెం పెద్ద అయిన తర్వాత అక్కడక్కడ ఎవరన్నా పాడుతూ ఉంటే ఆ రాగాలు కనుక్కుని ఈ రకంగా నేను సంగీతాన్ని నేర్చుకున్నాను. రాగం వింటే అది ఏ రాగమో చెప్పగలను. తర్వాత వివాహం అయిన తర్వాత మాత్రం నా భర్త కొంత సంగీతం నేర్పించారు నాకు, బయటికి పంపించి. ఆ రకంగా కూడా కొంత సంగీతం నేర్చుకోవడం వల్ల నేనే ట్యూన్ కట్టుకుంటాను. నా పాటలన్నింటికి నేను ట్యూన్ కట్టి పాడతాను. బాగుంది సురేష్ దేవ్ గారు. ఇక మీరు రాసిన కవితల్లోంచి మీకు అత్యంత ఇష్టమైన కవిత మా కోసం వినిపిస్తారా? ఒక నాలుగు లైన్స్ వినిపిస్తాను, పూర్తిగా గుర్తుండదని. ఒక్క పలకరింపు శీతల వాయువుల హృదయాన్ని సోకితే, కొన్ని యుగాల స్నేహపూరిత స్పర్శ చిరునవ్వు మొలకై, అలంకార శాస్త్రానికే ముద్రలా వెలిగి ఉండేది కదా బాధనే అగాధం నుంచి ఆత్మ వెలువడినట్టు. అంటే ఏమంటే, ఏదైనా ఒక మనిషిని పలకరిస్తే వాళ్ళు, మనకి మనలాంటి మనిషి ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో తెలీదు, ఎందుకు వెళ్ళిపోతామో తెలీదు, ఏమీ తెలియకుండా ఇప్పుడు నాలాంటి మనిషి, నాలా కళ్ళు ముక్కు అన్నీ నాతో నాలాగే ఉన్న ఒక మనిషి నన్ను పలకరిస్తూ ఉంటే నేను కూడా ఒక ఆనందంగా ఉండగలను ఈ లోకంలో అనే ఉద్దేశంతో నేను ఇది రాశాను. ఇదేంటంటే, అలా కాకుండా ఏం చేస్తారంటే వీళ్ళతో మాట్లాడేదేంటి, వాళ్ళతో మాట్లాడేదేంటి అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు మనుషుల్ని. దానివల్ల పాప నైరాశ్యం వస్తుంది వాళ్ళకి, ఏంటి జీవితం అర్థం కాదు వాళ్ళకి. కాబట్టి చనిపోయిన తర్వాత మాత్రం ఏం చేస్తారంటే వెళ్ళి
వీళ్ళు అయ్యో చనిపోయారా అని చెప్పి, చనిపోయిన మనిషికి తెలియదు కదా వీళ్ళు పలకరిస్తున్నారా ఏం చేస్తున్నారో తెలియదు కదా. అందుకని నేనేం రాశానంటే, బతికి ఉండగానే మనుషులతో దయగా మాట్లాడమని, కరుణను చూపించమని, ఈ రకమైన దాంతోనే మొత్తం ఈ పోయెట్రీ సాగింది. బతికున్నప్పుడు పలకరించి వాళ్ళని పలకరింపే కదా మనమే చేయాల్సింది. అందరూ కష్టపడతారు ఎవరి జీవనానికి వాళ్ళు, ఆ పలకరింపు కూడా ఇప్పుడు ఎవరు పలకరించడం లేదు కాబట్టి ఆ పోయెట్రీ రాయడం వల్ల దానికి అవార్డు వచ్చింది అనమాట. ఎక్స్రే అవార్డు తర్వాత గురజాడి వారి అవార్డులు రెండు పురస్కారాలు ఇచ్చాయండి, కొన్ని పురస్కారాలు ఇచ్చాయండి. అలాగే ఈ మధ్య ఇటీవల కాలంలో కళామిత్ర బిరుది ఇచ్చారు నాకు ఒంగోలులో. ఒంగోలు ఏంటంటే నేను ఒంగోలులో దరిశ అనే ప్రాంతంలోనే పుట్టాను కాబట్టి నాకు చాలా ఆనందం వేసింది. మా సొంత ఊరు విజయనగరం, ఆ విజయనగరంలో నిన్న కొన్ని పురస్కారాలు అందుకున్నాను, అందుకు కూడా నేను చాలా సంతోషపడ్డాను. అది మీరు ఒక 100 దాకా కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది మీలాంటి కవులు రచయిత్రుల మధ్యలో ఉండి మీరు మాట్లాడే స్థాయికి వచ్చారు ఇప్పుడు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేనేమనుకున్నానంటే కవులు కానీ రచయితలు కానీ ఆకాశంలో నక్షత్రాల్లో ఉంటారు మన దాకా అందుతారా అనుకునేదాన్ని. అలాంటి నేను రాసిన తర్వాత వాళ్ళ మధ్య కూర్చుని వాళ్ళతో పాటు నేను కూడా కవిత్వం చదువుతుంటే నాకు చాలా ఆనందంగా ఉండేది. అలాగే ఆ తర్వాత నేను ఆసువుగా కొంత కవిత్వం చెప్పడం నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు ఎంతో ఆనందం వేసిందండి. ఇక తెలుగు మహాసభల్లో పాల్గొనడం కూడా జరిగింది. అవునండి, ముంబై నేను నా కవిత్వం చూసి ముంబై తెలుగు మహాసభల వాళ్ళు ఆహ్వానించారు నన్ను. ఆంధ్ర మహాసభల వాళ్ళు, పైగా తెలుగు సభల వాళ్ళు కూడా ఆహ్వానించారు. దానిలో పాల్గొనడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా ఇన్విటేషన్ అందింది నాకు. నేను వచ్చాను, ఇక్కడ కూడా కవిత్వాన్ని చదివాను నేను. అది చాలా సంతోషమైంది. అలాగే విజయవాడలో ప్రపంచ అన్ని తెలుగు మహాసభలు అన్నింటిలో కూడా పాల్గొనడం అనేది జరిగిందండి. ఇక బాలమురళీకృష్ణ గారితో ఇంటర్వ్యూ గురించి చెప్తారా? తప్పకుండానండి. అది మాత్రం మొత్తం అంటే నేను ఆయన చివరిసారిగా ఇంటర్వ్యూ చేసింది నేనండి ఆయన్ని. ఆయన మీద ఉండే భక్తి ఏంటంటే, చెప్పాను కదా మా నాన్నగారు ఎట్టి పరిస్థితుల్లోనూ కళల వైపు వెళ్ళడానికి వీలు లేదని, ఒక రెస్ట్రిక్షన్స్ మా రెస్ట్రిక్షన్స్ ఉండేవి కాబట్టి. కానీ నేను భద్రాచలంలో నా 10th ఇంటర్ చదువుకున్నానండి. చదువుకుంటే అక్కడ సంగీత కచేరీలు అవి జరుగుతుంటే మొత్తం అన్ని కచేరీలకి ఎలాగోకలా వెళ్ళి అవి ఆనందిస్తూ ఉండేదాన్ని. అయితే ఒకసారి నాకు చాలా జ్వరంతో ఉన్నప్పుడు కూడా నేనేమో బాలమురళీకృష్ణ గారి కచేరీ ఉంది 10 నుంచి తెల్లవారుజాము 4 వరకు పాడతారంటే, నేను మా ఇంట్లో ఫస్ట్ టైం చెప్పకుండా జాగ్రత్తగా 1 పిల్లాన్ని తీసుకొని ఆ కచేరీకి వెళ్ళిపోయాను. వెళ్ళి 4 అయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మా నాన్నగారు ఉన్నారు. నాకు పని అయిపోయింది అనుకున్నాను. కానీ ఆ రోజు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మా నాన్నగారు ఒట్టేయించుకున్నారు, ఏంటంటే నీకు నీ బాధ్యతలన్నీ అయిపోయే వరకు కూడా కళల వైపు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నీకు ఒక 50 వచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే కృష్ణారామాన్ని పాడుకో అంటే వాళ్ళ అంతవరకే ఆలోచిస్తారు అంతే తప్ప. అందుకని నేను ఇంకా మా నాన్నగారి మాట కాదనలేకపోయాను. అలాగే నేను నాకు 53 వచ్చాక నేను బాలమురళీకృష్ణ గారికి ఒక ఉత్తరం రాశాను. రాసి మిమ్మల్ని ఎప్పటి నుంచి నా చిన్నతనం నుంచి చూడాలనుకుంటున్నానండి, మాట్లాడాలనుకుంటున్నానంటే, నా ఉత్తరం చూసి వెంటనే ఆయన ఇమీడియట్గా మీరు మెడ్రాస్ వచ్చేయండి అంటే నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు, మనవలు, వారి భార్య నన్ను ఎంతో ఆదరించారు. వాళ్ళ పిల్లలు వాళ్ళంటే ఒక 2 పాటు ఉన్నాను. ఉన్న తర్వాత ఇంటర్వ్యూ ఇమ్మని అడిగాను, నీకు సంగీతం గురించి ఏం తెలుసో ముందు నాకు చెప్తే అప్పుడు నేను అసలు సంగీతం అంటే ఏంటో చెప్తే అప్పుడు చెప్తాను అన్నారు. అప్పుడు నేను అడిగాను ఆయన్ని, నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇస్తాను అన్నారు. అలాగే ఇంటర్వ్యూ ఇచ్చారు. కానీ అది చివరి ఇంటర్వ్యూ అని నేను అనుకోలేదు. దాన్ని చాలా కష్టం. నేను ఏంటంటే సంగీతం గురించి తెలుసుకోవాలి ఫస్ట్, అలా రాగ లక్షణాలు అసలు ఆయన ఏంటి ఆయన అనేది కొంచెం డిఫరెంట్ వేలో అడగడానికి నేను చాలా ట్రై చేసి 1 పాటు నేను దాని మీదే ఉండి ఎటువంటి ప్రశ్నలు వేస్తే ఎటువంటి సమాధానాన్ని నేను రాబట్టగలను, అంటే సంగీతం గురించి నేను ఎంత అందించగలను అనే దాని మీద నేను వాటిని అధ్యయనం చేసి మా యూనివర్సిటీ లైబ్రరీలో కూర్చుని అప్పుడు నేను వాటి గురించి తెలుసుకుని అవి నేను పాడుకుంటూ అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను అర్హత సంపాదించానంటే ఆయన నన్ను పాడమన్నాక ఆయన కోరిని నేను పాడిన తర్వాత ఆయన నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గ్రేట్. ఇచ్చిన తర్వాత ఆయన ప్రశ్నలకి అది సమాధానాలు అయిపోయి ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. అయిన తర్వాత ప్రచురింపబడింది అది.
తర్వాత ఆయన ఆయన జబ్బు చేసింది ఆయనకి. జబ్బు చేస్తే ఆయన అన్నారు, నేను విశాఖపట్నం వచ్చానమ్మా, ఒకసారి కనిపించు అని అంటే నేను వెళ్ళి ఆయనకి ప్రింట్ అయింది ఇచ్చాను. అది అక్కడే కూర్చొని ఆయన చదివారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన మరణించడం జరిగింది. జరిగిన తర్వాత ఆ రోజు ఆంధ్రభూమి వాళ్ళు నన్ను పిలిచి, మీరేమైనా చెప్తారంటే ఇప్పుడు చెప్పండి, మాకు మిగతా మ్యాటర్ కూడా మాకు ఇవ్వండి అని అడిగారు. నేను ఇప్పుడు ఏం చెప్పాలనండి, చాలా బాధగా ఉంది, నాకు పేరు రాకపోయినా పర్లేదు, పేరు కోసం నేను చేయలేదండి, నాకు సంగీతం మీద ఉండే ప్రేమ కొద్దీ నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆ ఇంటర్వ్యూ నేను ఆ మన్నాడు నేను లేచి చూసేసరికి పేపర్ నిండా, మెయిన్ పేపర్లో నేను ఇంటర్వ్యూ చేసినవన్నీ వాళ్ళు పేపర్లో వేశారనమాట. అది రెండోసారి ప్రచురింపబడింది కాబట్టి నేను చాలా చాలా ఆనందపడ్డాను. ఆ తర్వాత అన్నపూర్ణ గారి ప్రశంసలు అందుకున్నానంటే, బాలమురళి గారి భార్య ప్రేమను పొందగలిగాను. ఆ తర్వాత వాళ్ళతో ఆ కుటుంబంతో అంత ఆత్మీయత పెరిగింది. మా ఇంటికి రామ్మా అని చెప్పారు, వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు. ఈ రకంగా వారితో జరిగింది. చాలా బాగుందండి వినడానికి కూడా. అండ్ సరోజినీదేవి గారు ఇవాళ మా దూరదర్శన్ స్టూడియోకి వచ్చి మీకు సంబంధించిన అమూల్యమైన వివరాలన్నీ మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.